డ్వాక్రా మహిళలకి సంపూర్ణ రుణమాఫీ అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 2014లో పెట్టింది. అదే సందర్భంలో ఖచ్చితంగా చేసి తీరతామంది, చేయడం చేత కానటువంటి వాళ్ళు, అనుభవం లేనటువంటి వాళ్ళే తమని ప్రశ్నిస్తారంది. సరే, అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంపూర్ణ రుణమాఫీ, బంగారు నగల్ని బయటికి తీసుకురావడం పక్కకి వెళ్ళిపోయి ఫైనల్గా అది కాస్త పసుపు కుంకుమ స్కీమ్ అంటూ 2000 రూపాయలు ఏడాదికి వేయడం అనేటువంటి కార్యక్రమం దగ్గర నడిచింది. అది ఇప్పుడు తాజాగా మళ్ళీ ఎన్నికల సందర్భంలో మరో 10,000 వేస్తాం, మొత్తం మీద 21,000 రూపాయలు వేయడం ద్వారా అన్నగా నిలబడ్డం, ఇంటికి పెద్దన్నగా నిలబడ్డం లాంటి స్టేట్మెంట్లు నడుస్తున్నాయి. సరే, అది రాజకీయంగా రైట్ ఆ రాంగ్ అన్నటువంటిది ప్రజలు డిసైడ్ చేస్తారు. అది పక్కకు పోతే ఇప్పుడు తాజాగా విచిత్రం ఏంటంటే, ఇస్తున్నది ప్రజల సొమ్ము, అప్పు తెచ్చి మరి ఈ అప్పులకు వడ్డీలు కట్టేది మనమే. అదే సందర్భంలో ఇస్తోంది ప్రభుత్వ పథకం కింద. ప్రభుత్వ పథకం కింద అంటే ప్రజల పథకమే. దాని మీద ఓట్లు వేయమని అడగడంలో కూడా తప్పులేదు, మేము ఇది చేసి పెట్టాం కాబట్టి అనేది చేయడానికి. అది ప్రజల సొమ్ము అయినా కూడా పథకాలు ప్రజల దగ్గరికి తీసుకెళ్లారు కాబట్టి అడిగేటువంటి హక్కు ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి ధోరణి ఏంటంటే, ప్రమాణాలు చేయించడం, దేవుళ్ళ మీద ప్రమాణాలు చేయించడం, దేవుళ్ళ విగ్రహాల మీద, దేవుళ్ళ పటాల మీద, లేకపోతే ప్రభువు మీద ప్రమాణాలు చేయించడం. ముస్లింలు అయితే కనుక అల్లా మీద ప్రమాణాలు చేయించడం. ఇది ఎక్కడ ధోరణం? ఇది అర్థం కావట్లేదు. గతంలో కూడా పార్టీలు చేయించినాయి. అవి ఏంటంటే, వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చినటువంటి సందర్భంలో పార్టీ డబ్బులు ఇస్తున్నాం కదా, మేము ఎంతో కష్టపడి ఇస్తున్నాం, అభ్యర్థులు వాళ్ళు తీసు వాళ్ళ సంపాదనల్ని తనఖా పెట్టి ఇచ్చేవాళ్ళు కాబట్టి వాళ్ళు అడుగుతుండేవాళ్ళు అనమాట ఇట్లాగా ప్రమాణం చేయమని చెప్పేసి. ఆ ప్రమాణాలు చేసింది కొన్ని కొన్ని ఏరియాల్లో ఎట్లా ఉంటుందంటే, కులాల వారి ప్రమాణాలు చేయించడం, లేదంటే కొన్ని కొన్ని చోట్ల కమ్యూనిటీ అందరికీ కలిపి ఏదన్నా పని చేసి పెట్టి తద్వారా వాళ్ళతో ప్రమాణాలు చేయించుకునేవాళ్ళు. కొంతమందితో మహిళల దగ్గర డబ్బులు ఇచ్చి ప్రమాణాలు చేయించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అది బాగానే ఉంది. ఈసారి అట్లా కాదు, ప్రజల సొమ్ము ఇచ్చి అదే ప్రజలతో ప్రమాణం చేయించుకోవడం. అంటే 10,000 రూపాయలు డ్వాక్రా మహిళలకి డబ్బులు ఇచ్చారు కాబట్టి వాస్తవంగా సంపూర్ణ రుణమాఫీ కింద రావాల్సినటువంటి మొత్తం, వాళ్ళు 40,000 అప్పు తీసుకున్నారు, 100,000 రూపాయలు అప్పు తీసుకున్నారు, 200,000 రూపాయలు అప్పు తీసుకున్నారు, ఆ అప్పంతా కూడా వాళ్ళు తీసుకుంది ఆ రోజున రుణమాఫీ హామీల సందర్భంలో తీర్చాల్సింది మొత్తం. కానీ చివరికి ఓ 10,000 ఇంతకు ముందు ఇచ్చినటువంటి ఇప్పుడు 10,000 కలిపేసేసి దీనికి ఇచ్చింది ప్రభుత్వ సొమ్ము, కానీ ప్రమాణాలు మాత్రం పార్టీకి ఓటేస్తామని చెప్పి చేయాలి, చేయించుకుంటున్నారు. ఇది పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటిది. అంటే ఇప్పుడు రేపటి నుంచి అది ఫీల్ అవ్వాలన్నమాట. ఒకవేళ కనుక ఓటు వేయకపోతే ఇంట్లో ఏదైనా జరిగిందంటే అదిగో నువ్వు ఓటే లేదు కాబట్టి అన్యాయం చేసేసావు కాబట్టి అని సెంటిమెంటల్గా దెబ్బగొట్టచ్చు అనమాట. ఇంట్లో వాళ్ళకి అంటే నీ కొన్ని చోట్ల చెప్తున్నారనమాట, వాళ్ళ ఇంట్లో ఏదన్నా జ్వరం వచ్చినా పిల్లలకి అదిగో నువ్వేదో మధ్యలో పొరపాటున వేరే ఆలోచన చేస్తున్నట్టున్నావు, పార్టీ వేరే వాళ్ళకు ఓటేయాలని, అందుకనే మీ ఇంట్లో ఇది జరిగింది కాబట్టి దృష్టిలో పెట్టుకో అంటే సెంటిమెంటల్గా మతపరమైనటువంటి సెంటిమెంట్లను రగిలిచ్చి తప్పనిసరిగా తమ పార్టీకి ఓటేసే విధంగా ప్రభుత్వ సొమ్ముతో చేస్తున్నటువంటి ఈ ఎత్తుగడ ప్రతి గ్రామంలోనూ జరిగిపోతుంది. మరి ఇది రైట్ ఆ రాంగ్ అన్నటువంటిది ఎవరు జడ్జ్ చేయలేరు, ఎందుకంటే రాంగ్ అనేది క్లియర్గా తెలుసు, కానీ దాన్ని రైట్ అని ప్రొజెక్ట్ చేసేటువంటి మీడియా సాక్షిగా జరిగిపోతున్నటువంటి తంతుని ఏ మీడియా కూడా వార్తలు రాయట్లేదు. సాక్షిలో రాసుకున్నా కూడా అది జగన్ పేపరు, జగన్ ఛానల్ కాబట్టి దాని గురించి పట్టించుకోరు. ఇలాంటి సందర్భంలో ఓపెన్గా జరుగుతున్నటువంటి ఈ తంతుకి ముగింపు అయితే ఉండేట్టు కనిపించట్లేదు. ఎథికల్ అనేటువంటి అంశాలని పక్కన పెట్టినటువంటి రాజకీయాలు కాబట్టి ప్రజల ముందు మాత్రం ఓపెన్గా ఈ తంతు జరిగిపోతుంది. మరి భవిష్యత్ రాజకీయాలు ఇలాగే ఉంటే మరింత దిగజారేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది.